హాయ్ వ్యూవర్స్, గ్రామ మరియు వార్డ్ సచివాలయం సిబ్బందికి మీ సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో మీ డేట్ ఆఫ్ జాయినింగ్ ఏముంది అనేది ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక ఈ డేట్ ఎందుకంటే కొంతమందికి మాత్రం, అందరికి కాదు, ఎస్ఆర్లో డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే మీ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ఎస్ఆర్లో ఒక డేట్ ఉంటే సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో ఇంకో డేట్ ఉంది. కొంతమందికి పొరపాటున పడింది. ఇది సిఎఫ్ఎంఎస్లో ఉన్న డేటు మన ఎస్ఆర్లో ఉన్న డేటు ఒకటా కాదా అని చెక్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో మీ డేట్ ఆఫ్ జాయినింగ్ ఎలా చూడాలనేది వీడియో. ఇక్కడ ఒక లింక్ అయితే నేను ఓపెన్ చేయడం జరిగింది. ఈ లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ మీరు న్యూలీ యాడెడ్ ఎంప్లాయీస్ లిస్టు, ఇక్కడ డీడీఓ కోడు, క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబరు అనేవి రెండున్నాయి. డీడీఓ కోడు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఇది మ్యాండటరీ కాదు. ఎందుకంటే మీకు తెలిస్తే ఎంటర్ చేయండి, లేకుంటే అవసరం లేదు. జస్ట్ క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అంటే మీరు ప్రజెంట్ చేస్తున్న ఏ జాబ్ అయితే చేస్తున్నారో ఆ జాబ్ నోటిఫికేషన్ పడినప్పుడు దానికి అప్లై చేశారు కదా, మీకు హాల్ టికెట్ వచ్చి ఉంటుంది కదా, ఆ హాల్ టికెట్ యొక్క నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి షో ఎంప్లాయ్ డీటెయిల్స్ అని కొట్టంగానే మీకు డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఆ డీటెయిల్స్ ఏమున్నాయో చూద్దాం. చూడండి ఒకసారి, ప్రైవసీ కోసం స్క్రీన్ షాట్ అయితే తీయడం జరిగింది. ఎందుకంటే ఆ ఎంప్లాయ్ ఫీల్ అవ్వకూడదు కాబట్టి, వాళ్ళ డీటెయిల్స్ అనేది పబ్లిక్గా చూపించకూడదు కాబట్టి ప్రైవసీ కోసం కొన్ని మార్క్ చేయడం జరిగింది. ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది, ఎంప్లాయ్ నేమ్ వస్తుంది, ఫాదర్ నేమ్ వస్తుంది, డేట్ ఆఫ్ జాయిన్, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, జెండర్ వస్తుంది, మెటల్ సింగ్యులర్ స్టేటస్ వస్తుంది, అలానే హెచ్ఆర్ఎంఎస్ ఐడి వస్తుంది, తర్వాత ఓఆర్జీ యూనిట్ అంటే మీ డిజిగ్నేషన్ వస్తుంది, సారీ ఆర్గనైజేషన్ యూనిట్ అంటే మీరు ఎక్కడ పనిచేస్తున్నారో ఆ సచివాలయం పేరు వస్తుంది, అలానే పొజిషన్ మీ యొక్క డిజిగ్నేషన్ ఏముందని వస్తుంది, అలా డేట్ ఆఫ్ జాయినింగ్ ఈ చివరిన వస్తుంది. చూడండి 21/1/2020.